హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చూసిన సలార్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. అయితే సలార్ పార్ట్ వన్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు అందరికున్న క్వశ్చన్ ఏంటంటే, సలార్ పార్ట్ టూ సౌరంగ పర్వం ఇప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సలార్ మూవీని కేవలం 250 కోట్ల బడ్జెట్తో తీసే కేవలం 10 డేస్ లోనే దాదాపు 650 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇది బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఈ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం వల్ల ప్రశాంత్ నీల్ గారు పార్ట్ టూను ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేసినారన్నమాట. అంటే పార్ట్ వన్ లో తన రాజ్యానికి రావడానికే అంత ఎలివేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అలాంటిది పార్ట్ టూలో సౌరంగ పర్వానికి తను రాజు, ఆ తెగల కోసం తను పోరాటం చేయాలి. అటువంటి సిచ్యువేషన్స్ ని తను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా తనకి ఎలివేషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా మూవీని డెవలప్ చేయాలి అనేది ఇంకా వేరే లెవెల్ ఉండబోతున్నాను చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తను అనుకున్నట్లు మూవీ తీయడానికి బడ్జెట్ అయితే చాలా ఎక్కువ అవుతుందని చెప్పుకొచ్చాడు. బడ్జెట్ ఎంతైనా సరే హంబుల్ ఫిలిమ్స్ వారు బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ మరి ప్రభాస్ మీద ఉన్న నమ్మకంతో. అయితే పార్ట్ టూ ఎప్పుడు రాబోతుంది అనేది మనకున్న మెయిన్ క్వశ్చన్ అనమాట. అయితే ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీ మరి కల్కి స్పిరిట్ అన్ని రాకపోతే ఒక మూవీ చేయాల్సి ఉంది. కల్కి మూవీ సమ్మర్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభాస్ ఆ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ యొక్క స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ చేయలేదు, దానికి ఇంకా 6 మంత్స్ టైం పడుతుంది. ఈలోపు ప్రశాంత్ నీల్ గారు చేస్తే KGF 3 చేయాలి, లేకపోతే ఈ పార్ట్ టూ మీదనే ఇంకా వర్క్ చేయాలి. దీన్ని బట్టి మనకు 2024లో మనకు సలార్ పార్ట్ టూ సౌరంగపురం రాదు. మనకు సలార్ పార్ట్ టూ 2025 సమ్మర్కి కానీ లేదా 2025లో దసరా సీజన్లో లేదా మళ్ళీ క్రిస్మస్ సీజన్లో వచ్చే అవకాశం అవుతుంది అనమాట. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో డెఫినెట్ కామెంట్ చేయండి. అలాగే సలార్ పార్ట్ టూ సౌరంగ పర్వంలో సలార్ అదే దేవ తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం కుర్చీ తన ఫ్రెండ్కి ఇస్తాడా, లేదా తను రాజు కాబట్టి తనే కుర్చీ తీసుకుంటాడా అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మరియు మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.